యాంకర్ అనసూయ భరద్వాజ్ రౌడీబాయ్ విజయ్ దాఖ మధ్య విభేదాలున్న సంగతి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడు మొదలైన ఈ రచ్చ ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటికే దీనిపై ఇద్దరు పలు సందర్భాల్లో స్పందించారు తాజాగా సింబా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో మరోసారి వీడియోతో విభేదాలపై అనుసేయ నవర్విప్పింది మీడియా ఇంటరాక్షన్లో విజయ్తో గొడవ సర్దుమడిగిందా అని అడిగినప్పుడు ఆ విషయానికి తాను ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకోవటం లేదని చెప్పింది అనసూయతో వివాదం గురించి ఖుషి ఈవెంట్లో విజయ్ దేవర అడగ్గా గొడవ పడే వాళ్ళను అడగాలి ఎందుకు గొడవ పడుతున్నారో ఏం నడుస్తుందో ఎందుకు నడుస్తుందో మనకు అసలు ఏం తెలియదు అని చెప్పి ఆయన బదులిచ్చారు ఈ విషయం మీద తాజాగా అనసూయ స్పందిస్తూ ఎలాగైతే ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఓ మెసేజ్ ఇద్దామని అనుకున్నానో అప్పుడు ఓ మెసేజ్ ఇద్దామనుకున్నాను అలా చో అలా మాట్లాడటం స్టేజ్ మేనర్స్ కాదు అనే టాపిక్ అంతే ఒక చోట మనకు ఫోకస్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు మనం పద్ధతిగా ఉండాలి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తాయి అని చెప్పింది అంతేకాదు ఈ టైంలో అది మీ అందరికీ ఎందుకు తప్పనిపించడం లేదని రివర్స్లో మీడియాని ప్రశ్నించింది మీడియా మాట్లాడలేదు కాబట్టే తాను మాట్లాడాల్సి వచ్చిందని అంతసేపు పేర్కొంది అవతల వ్యక్తిని అడగకపోవటం మీదే తప్పని ఉల్టా చోరు అంటూ ఓ హిందీ నానుడితో కౌంటర్ వేసింది మీరు ఇదే విషయం గురించి అతన్ని ఎందుకు అడిగినప్పుడు ఆమెను అడగడానికి సమాధానం వచ్చింది కానీ నేను అలా అగౌరవంగా మాట్లాడలేను నేను ఎవరిని ద్వేషించడం లేదు అది నాకు కరెక్ట్ కాదనిపించింది అంటే అక్కడితో అయిపోతుంది మనం ప్రతిదాని నుంచి ఏదో నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను చాలా నేర్చుకుంటున్నాను ఒకప్పుడు నేను అన్నిటికీ గై గైవని రియాక్ట్ అవుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అలా కాదు నా అనుభవం నుంచి ఇలాంటివి చాలా నేర్చుకున్నాను నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదని అనసూయ తెలిపింది సింబా ఈవెంట్లో అనసూయ కామెంట్స్పై సోషల్ మీడియాలో నిన్నంతా చర్చ జరిగింది కొందరు నెటిజన్లు మళ్ళీ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు ఈ నేపథ్యంలో అనసూయ ఎక్స్లో మరోసారి ఘాటుగా స్పందించింది మరీ ఇంత చేతగాని కాని వాళ్ళ ఉంటే ఎలాగండి నిజంగా మీకు కాలుతుందంటే నా మీద కాదు అస్తమానం నేను ఏం పని చేసినా ఆ టాపిక్ లాగే ననండి దమ్ము దమ్ముంటే కానీ మీరు అలా చేరు కదా ఎందుకు మీకు అది చేత కాదు మీ హీరోలాగా ఆడవాళ్ళని ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం నేను ఇప్పటికీ మీరందరూ త్వరగా కోలుకోవాలని నిజమైన ఉద్యోగం పొందాలని ప్రార్థిస్తున్నాను అని అనసే సెటేరికల్ పోస్ట్ పెట్టారు ఇక్కడ ఆమె ఎవరి పేరుని మెన్షన్ చేయనప్పటికీ విజయదేవరకన్నా ఫ్యాన్స్ గురించే ఈ పోస్ట్ పెట్టినట్టు అర్థమవుతుంది ఇది ప్రస్తుతం నెట్ ఇంట వైరల్గా మారింది